Good shot. Congratulations, Mr. Raja. గొడ్లపాక నుంచి గోడంలో దాకా పెరిగావు. బిజినెస్ లో తలపండిన గంగాధరానికి తల తిరిగిపోయేలా చేశావు. అశోక్ నీతో పాటు నాకు శత్రువు. నువ్వు నాతో చేయి కలిపితే వాళ్ళనిక దెబ్బ కొట్టొచ్చు. అప్పుడు లెక్క సరిపోతుంది. అంతేకాదు, వచ్చే ఛాంబర్ ఎన్నికల్లో నిన్ను ప్రెసిడెంట్ని చేస్తాను. నీతో చేయి కలిపితే యా అన్నంలో పెరుగు కలపచ్చు, సున్నంలో నీళ్లు కలపచ్చు, నీళ్లలో పసుపు కలపచ్చు, పసుపులో కుంకుమ కలపచ్చు. కానీ అవినీతితో నీతి కలపకూడదు. అంటే నేను అవినీతి పరునా? నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూస్తా, నక్కకి తోడేలికి దగ్గర పోలుకులు ఉంటాయి. అభిమానంతో వస్తే అవమానిస్తావా? నీ లెక్క తప్పు. కోడికలో తేడాలు వస్తాయి. ఇది నాకు నా స్నేహితుడికి మధ్య జరుగుతున్న యుద్ధం. మధ్యలో మూడో వాడు వేలు పెట్టాడో, నేను మూడో కన్ను తెరవాల్సి వస్తుంది. శత్రువుకి శత్రువు, మనకి మిత్రుడన్నారు పెద్దలు. మన స్నేహానికి చేర్స్. చేర్స్ ఇప్పుడు కాదు, ఆ రాజాగాడిని ఛాంబర్ ఎన్నికల్లో ఓడించినప్పుడు. కేవలం ఓడించడమే కాదు, వాణ్ణి మళ్లీ గోపాలుని చెయ్యాలి. పేడ పిసుక్కుంటూ పాలు పితుక్కుంటూ నెత్తిన బిందె పెట్టుకుని పాలోయమ్మ పాలు అంటూ వీధుల్లో తిరగాలి. తప్పకుండా తిరుగుతాడు. ఆ బాధ్యత శిష్యుడు కదిలి మీరు ధైర్యంగా తాగండి. రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ అండ్ మెంబర్స్, ఈ సంవత్సరం మా ఛాంబర్ ఎలక్షన్స్ మూసాయి. మరి కాసేపట్లో ఫలితాలు వస్తాయి. మిస్టర్ అశోక్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఈ సంవత్సరం కూడా మీరే ప్రెసిడెంట్. ఏడి ఆ కొండపల్లి ఎక్కడా కనిపించటం లేదే. ఏ కొండపల్లి అయినా ఈ కొండను ఢీకొంటే కొమ్ములు ఇరిగి పిల్లిలా అయిపోవాల్సిందే. మీరు ఆతృతగా ఎదురు చూస్తున్న ఫలితాలు వచ్చాయి. మన ఛాంబర్ ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన కొత్త ప్రెసిడెంట్ శ్రీ కొండపల్లి రాజా గారు. కురుక్షేత్రానికి అర్థాలు. మిస్టర్ రాజా, మీరు గెలుపొందిన సందర్భంగా చిన్న పార్టీ ఇద్దామనుకుంటున్నాను. దయచేసి అంగీకరించండి. ఏ గురు, బొద్దురా, తప్పదు, అది పద్ధతి. నువ్వు టేస్ట్ చేసి ఇచ్చి నేను లైన్ చేస్తాను. అందు నేను బాగా ఉనిగిపోతా. మిస్టర్ రాజా, ఏం తీసుకుంటారు? బ్రాండీయా, విస్కీయా? నో, నాకేం వద్దు. ప్రెసిడెంట్ అంటే చేయి రక్తమే కాదు, చీర్స్ కూడా చెప్పాలి. సారీ, ఎక్స్క్యూజ్ మీ, may I have a drink? Sure. Thank you. How about you? మీరు తీసుకోరే? నాకు అలవాట్లేదు. పర్వాలేదు, తీసుకోండి. లెక్కల్లో ఏం తేడా రాదు. అది పుచ్చుకుంటే నేను రెచ్చిపోతాను, నేను రెచ్చిపోతే మీ లెక్కల్లో తేడాలు వస్తాయి. ఇంపాసిబుల్, మీరు ఓడిపోతారు. చూడండి, గెలవడం నా కొత్త ఇంటి అడ్రస్, త్యాగం చేయడం నా పాత ఇంటి అడ్రస్, ఓడిపోవడం నా ఏ ఇంటి అడ్రస్ కాదు. Good, that's the spirit. Come on. మనకి పావులు అర్ధలు పనికిరావు, ఏదైనా ఫుల్గా ఉండాలి. రాజా, what's this? స్వర్గం కావాలా? ఇస్తావా? ఒక నైట్ కైతే. నైట్ ఖర్చు? వైట్ పేపర్ మీద సంతకం. తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టడం చిన్నప్పటి నుంచి అలవాటే. పేపర్స్ ఎక్కడా?
ఇక్కడున్నాయా? ఇదిగో. ఇదేంటి? పెన్నా? సంతకం ఎక్కడ పెట్టాలి? ఇక్కడ. ఎలా గెలవాలో తెలియక అశోక్ గడిని బ్రోకర్ పనిచేయమన్నాడా? కొండపల్లి, అరిచి కరిచి నూనెను చేసేదేంట్రా నా కోడిదోడు కొమ్ము? నువ్వు నన్ను చాలా తక్కువగా లెక్క వేస్తున్నావు. నేను నిన్ను తక్కువగా లెక్క వేయటం కాదురా, నువ్వే నన్ను తక్కువగా అంచనా వేశావు. ఎక్కాలు చదవకపోయినా కరెక్ట్ లెక్కలు నేను చెప్పనా? మగాడేసేది ఈనాటి లెక్క, ఆడది వేసేది రేపటి లెక్క, కుర్రవాడు వేసేది నోటి లెక్క, కన్నపిల్ల వేసేది పెళ్లి లెక్క, పేదవాడు వేసేది రోజు లెక్క, ఉన్నవాడు వేసేది డబ్బు లెక్క, నాయకుడు వేసేది ఓట్ల లెక్క, ఆ భగవంతుడు వేసేది పాపాల లెక్క. కానీ ఈ కొండపల్లి వేసేది న్యాయమైన లెక్క. మళ్ళీ ఇలాంటి తిక్క తిక్క వేషాలు వేసావో లెక్క పెట్టకుండా కొడతాను. ఓహో, నీకు అన్ని లెక్కలు తెలుసన్నమాట. మరి ఫోటోలు ఏ లెక్కలోకి వస్తాయి? కాలు జారిన లెక్కలోక, నెల తప్పిన లెక్కలోక, కలియుగ కుంతి లెక్కలోకా?